ప్రతిపట్టం సూత్రే అతని దివన దేశిని ఆయుధం చూస్తాం
అపాతం కాయితం సంవత్సజం దుఃఖం అపాతం ఏదైతం ఇదం నిత్యకి నిత్యమే దుఃఖం ముఖతో మీరు దుఃఖం చేయాలి ముఖాత్తే కాయిత దృష్టి వేరే కష్టం మీరు కాయిత దృష్టి సామాన్య పుట్టే తిన్నాను శరీరం ఉపదవాసనాలు దృష్టి సరి ఆయన సత్తే శరీరే సమాజం ఎదుతో ఆయుధం దుఃఖం కానీ ఇది వదాయా జరిగిన వెతకి నీతి ఆయుధం దుఃఖం కానీ క్రియావ మునక్రియ జరి అసీన్ కథాగిరి హరీన్ అభినందరి దీనిగా మ్యాది ఓనను క్రియ దూసరిని త్వరలో త్వరలో కరెంట్ బ్యాగ్ ఏదైతే ఈ అన్ని ప్రపంచలు గుర్తులే అంటే ఈ దూసరి త్వర దూసరిగా ఏక సమాన జలన తప్పేట తప్పి ఇతంటే ఇక క్రియావ కల్పనా కరెంట్గా ఇక క్రియావ బలన్నహం మరియు ఏ మనమ జాగ్రత్త తప్పి తప్పుతో దీర్ఘం కొరకు రావు ఏ ముఖరండి నెగ్గిరన్న తినట వాడే విభాగాన్ని ఏదో ఒకటి అబ్దాన్ని ఒకటేవా అది ఇలా కరెంట్గా విజయం ఒకట ఉన్న కాగితం దుఃఖం తిరిగి క్రియాలే ఇబ్బందిగా దుఃఖ ఇదని విధులు ఇతరులు దుఃఖ జన అర్థం చెప్పి ఒకటే సమాన దూషణ ఇవ్వలేక ఇక్కడ దూషణ స్వరూపే మతమే మిగ గురు దీర్ఘం దూషణ ఇవ్వాల ఒకటా స్నేహ ఇతగొట్ట కాగితం దుఃఖం కాగితం అపాతం ఒక ధ్యానం ఈ నెలకి పెన్నాను డిసెంబర్ క్రియా ప్రియ రంగకు స్వరూపుగా వ్యాధిలో ఏ క్రియా ఉంటుంది మొత్తం కొన్నిగా క్రియా ఆరంభ కొరకు కొట్టాను ఇదా కొరల ఇవ్వలేదా తెలియాలంత కష్టం ఇది ఏ కొరను కొరండి ఎదురు పచ్చని పుట్టిదే ఇతడము తిరిగిపట్టి కులము ఈ నాటి అసాధ స్వరూపే మిగిలి నటితాము అని మీరు భార్య అంటే అది ఎక్కడైంది ఏ రేపు ఏ అక్కర్ల రెండు లబల ఏ అక్కడి తలసి కాల్పం అసాధ కాయ సంపత్తిగా దృష్టం అంటే దాన్ని అది విస్తరపడినా తప్పు కాయ సంపత్తిగా దృష్టం క్రియావత స్పష్టమైన అదే తప్పు క్రియావ క్రియమ సందహ సత్వ అవత్వ దుఃఖత్మకు క్రియావ సందహనం ఇది నా మన క్రియా తప్పని అని ఇవ్వట క్రియా రెండు బా తెలవినాన తెలో ఇక తులోని భక్తి ఉదయాన ఇక ఉదయం రావని భక్తి ఏదో ఉగడ క్రియావార్త కానీ ఇక రెండు బాధ ఈ దిశ ఇక్కడ తిన ఇక్కడ ఉదయకి దుఃఖం ఉపదవాన్ని దుఃఖమని అది పెద్దపత్తి ఆయన సంపాదించండి ఏ క్రియాలకు ఉత్పత్తులేదు ఎవరికైనా ఏంటో దుఃఖం ఈ వ్యాప్తం ఇంతలో సంపదాన్ని అసాధం లేదు సంపద సులభుల విలువ అన్నిటి నిందని సాధించడం దాని యొక్క ఒక తీర్పు అట్లాంటి పట్టిస్తాను దానిలో మీకు తీన ఎంత రాత్రి మహంతి తిరుగుతుంటే అవదా దాన్ని రాత్రి కథాపలి ఉంటుంది ఓ ఈయన ఐదు వారు
ప్రాప్తికరం కాస్త ఉత్పత్తి ఉండవలసింటే కోసివాయు లక్షణం ఉండవలసిందే క్రియావతి దుఃఖపతి అది ఉండవలసి అభ్యాసం సలహా చరిత్ర శారీరక వస్తు వ్యాపారం ఉండవలసింటారు జరిగిందండి నన్నాక అన్నారు ద్వితీయమైన నోడండి అనేకమైన ఒరోజు మొత్తం అంటే అది తిన్న దానికి ఉన్న సీరియస్ పత్ర ఘటన దెన్ ఈ తన వరకల్ల తన ఉపమనాకున్న ద్రవయం అది ఎటువంటి పాల్చుకోవాలి కలిగి ఎందుకంటే అది దాన అల్లలు తరాపమానే ఈ శరీర స్వభావిక ఈ ద్రవ్య గజనత ఉన్నదంటే అది లేదు అతి మహంతీయలా వాడి ఎందుకంటే అప్రత్యేక దాన్నాన్ని అతి దుఃఖి అభివృద్ధి దుఃఖి అప్రత్యేక దాన్ని ఉండవంతే కాదు దాన్ని ఏ జన మనసు కార్యకలకి ఏ జన మనకి చిత్ర ఘటనని తప్పేరుందంటే కూడా ఉండవలసింది అసహతం స్వరూపి అర్థమైన అర్థమైన శిల్జాన్ని స్థితి వాక్ అమిన స్థితి వాక్ కాకపోతే అనే తత్వం అమిదిగా కాదు ఏ అమిగిన ముఖాంతో అది దాన్నే ఒక బలాయితే తప్పటం ఏంటి అహజ వ్యక్తి అహజితో తెలియదు ఇక్కడ మన భక్తం కానీ మానసిక వాటిహో భావిక వాటిహో ఇదే ప్రతిదాన్ని తిన్నాను అంత నిరాశ బలాంత నిరాశ అన్ని విధమై అప్పుడు తిండి బలత నువ్వు తిండిందో అరే సమయం నిన్న తాగిన అతడి జ్ఞానాలు తిరిగి పట్టారు నువ్వు అయ్యట కత్తి బుల్లెట్ ఎంత తాను తినాను అన్నాను అప్పు తయారు తినను అభినాను అవి అన్నాను అది తెలుసుకున్నాను అతి ఎదినో అయ్యేమో ఏ దుఃఖ నిండింది అతే స్థితే స్థితే దీని తెలియదు అతి అడిగినాను ఇంత పాండి ఇంత పాండి అడిగినాను అదే నమ్మి అతి అపాయమే అనేవి ఈ సమాజం తప్ప కఠినంగా నెట్టు అనేవి అది మార్చి వస్తే శారీరకమైన క్రియా ఏ దుఃఖ పట్టి తెచ్చుకోవాలి ఉండాలి ఏం చేయకుండా దేవుడే కొడు ఒకటి ప్రహతం నహంతి దేవుడే కొడు ఓ కళ్యాణ కొడు ఒక శోక పరిదేవ క్రియ దిశంగా శారీరక విపదన్నావు చేసే మానసిక చేసే జరిగిన అతని శరీరే రూపకలాపం ఎంత పరమాణు అదే ఏమై ఇక ఆత్మీక దిగిన కొద్ది ఆత్మీక అన్న అతని రూపకలాపయం అరవి అర తేజ జరిగిన తమ్మని అది అది అంటే దీని గని దీని గంగని రూపేస్తాడు ఏదే ముఖ హక్కున గిన్నమ్మని అబద్ధాలు అడిగాను ఏ రూపీ తీసుకెళ్ళా లేదా అభ్యర్థిని తినిగా ఏ తినిగా అది అది అడిగితే ఒక ఎత్తున తిన్నమ్మా ఒకరైతే ఇన్న నిపడవని మంచి కారణం సూచన చేయడానికి కదా ఏ భిన్న నిపడని మంచి సూచన చేయను సదస్సు సత్యాస్తామని అవి జీవితే జీవితే స్థిత భాస్కరగాని సమాని కూల ఇవాళ ఏక గడిగిలాల పవస్తమి కట్టిగింది తిరిగి అప్పుడు తీయను ఆయన చేస్తే అది కూడా ఇదన్నా మమ్మల్ని మనం చేస్తే తర్వాతనే మనం తరహంగా కవుదు వేట దాని దానిలో దీన్ని కవుదు నువ్వు అలా హక్కురా వేట మానే తోచేందుకు మనం నేలకి తరహంతా గట్టు అర వేదయ్య
යක්ෂල ඇවිච්ච අනු තමයි මේ දහති හැම තැනම වැඩ මේ නොයන තැනක් නෑ. සෙත්සාහසටත් ලියන් උත්තර ප්‍රමාණයට අද්‍රවර ද්‍රව ස්වරූපයක් සෙත්සාහකින් ඒකව කල් රාජ්‍යතා පුදිය ජන්දිමි කේසෙක විතර ඔබට ඒ නේව යන්තරමක් හැදිර තියෙනවා නම් රූප කලාප තියෙනවා. ඒ රූප කලාප වලින් තමයි අනිත් ඒවා වලින් වෙයි වර්ග දේවල්ට ඇති වර්ග හදන්නේ. ප්‍රධාන වෙන්නේ රූප කලාප. ඒ රූප කලාප එක්කල විවිධාකාර වලින් වැඩි ඒවා දේවල් ගමන් කරන ඒ ග්‍රී යන හැමදැනම අර ඒකෙන් ක්‍රියාවක් කරනකොට ඉන්ද්‍රියෙන් ක්‍රියාවක් කරනකොට ඒ ඉන්ද්‍රිය ක්‍රියාව කරනකොට ඒ මේ එතන තියෙනනේ මේ ගමන් කරන නැත්නම් ඒ ඉන්ද්‍රිය අත්තන් දැන් මොලේද ලියන්න නැත්නම් ඔක්කොම ඉවරයි. ඒක ඇහැට ලියන්න නැත්නම් ඒක නොයි කෝක ඒ නිදහැ ඔබලේ ජීවිතය ලබා දීමට අර දේවල අදන් වෙලා තියෙන එක්තර රූපකාම කියන අනුවර්ථය තමයි කියනවා. ඒ රූපකාම ඒ කියන්නේ අනුවර්ථය ඇතුලේ අබ්දා අපි ඒ ඇතුලේ ලඩංගු කරන්නේ මොනවද? කාම කබ්බ ශක්තිය. ඒ ශක්තියම තියෙන ඒ දේව ඒ රූපකලාප තමයි දැනීමේදී කුපුරන් ඇදීමේ කුපුරන් ආග්ධානයේදී කුපුරන් ඒ කුපුරන හැම වෙලා ඒ කුපුරන හැම වෙලාකම නිපදවන තේජස නිපදවන තේජස ඔරොත්තු නොදෙන තේජස ඒක ඔරොත්තු දෙන්න හැදී අපි කියෝ ඉතාම හොඳ තැන් සත්වාර්ගයක් හොඳ වාර්ගයක් එයාගේ නහර දැල්ලිය නහර දැල්ලු කොහම ඒක පුත්තල් එයාගේ දීපවාරයක් ඒක ආර්ථනය කරයි. නම් මිනට ඔරොත්තු දෙන්නේ නෑ. මොකක්ද ඔරොත්තු දෙන්නේ? ඒකෙන් නිපදවා වූ ඒජසේ උත්ක තම පොත්තරද කිවෝ ඉරවාද මානසික පීඩනයක් යාගී කියති. මොකක්ද පීඩනේ? කොහේ දන්නේ නැහැ මේ සේවා කියන්නේ. කීයක් වෙන්නේ දන්නේ. ඔයිසාවක් කියන්නේ දන්නේ නැහැ. ගන්න හම්බුණු තේ බෝතලයක් කියලා කැක්කමක කැක්කමක් උපදිනා ඉන්නේ කියලා. ඒ මොකක්ද කැක්කම? අපි කියනවා ඒක ඕන තම කියලා. ඒක ඕනුනේ මොකද? ඒක ඕනුනේ ඕක ඕනවද නෙවෙයි. ඒකත් එක්ක සම්බන්ධ වෙච්ච වෙලාවේ උපන්න තේජස නිවාද මෙයා හිතනවා මේ බෝතලයක් ගත්තොත් මේක නිවිදයි. නමුත් ඒක දෙගුණ දුම්ගුණ වෙන්න පුළුවන්. අර දැක්කුම ගන්න බැරුවයි බෝතල නැත්තම් මේ සූදවල බොහොම සූදානම් එතන දැක්කුමක් නැහැ. අර දැක්කුමේ වේදන නවත්තන්න ඒක සංහිඳව ගන්න ඒ බෝතලයක් තමයි. ඒ මොකද බෝතලේ උරිදී ව්‍යාකාර එකපාරක් වුණා. දැක්ක වේගිත තව පාරක් ඉඳනවා ආයි තුලනවා තව පාරක් ඉඳනවා ආයි තුලනවා සම්මුතුවක් නැහැ. ඒ විදියටම කරේ. අර බෝතලේ හොයන්නේ ඒකට. අර වේගය සංහිඳව ගන්න උපක්‍රමයක් තමයි මෝඩ උපක්‍රමය. අපිට කියනවා ඒකට කියන මෝහය. අන්න අපි දුක්ඛිත ස්වરૂපයේ මතුවෙන හැටි කායික දුක්ඛ. මොකක්ද දුක්ඛුනේ වෙතන? ඉවසංග බැලුමද මොකක්ද? සංගෝතලේ තිබිච්ච බෝතලයක් එහි තිබිච්ච සුවඳ. පුද්ගලයාට මතකද? අන්නේ සුවඳ බලාපු ක්‍රියාව කායික දුක්ඛ. සුවඳ දැනීමේ ක්‍රියාව එයාගේ සතුටේ තුනේ නැත් දුකට ඇවිල්ලා තෙත් බෝතලයක් සුවඳ බෝතලයක් ඉවා ලලා
સત્કામના કરના બીજા કોણ નહીં કદ જાણને આદિવાસી ને તરીકા લાવી અભિ જગાની મગતિલ
චිත්ත පරම්පරාව ගෙනියන්න ඕනේ. චිත්ත පරම්පරාව කියන්නේ ඉන්දෙන් ඉන්ද ඉන්දෙන් ඉන්ද ඉන්දෙන් ඉන්ද ඉස්සරහට යනකොට පරම්පරා ගණනාවක් ඊටද ඊට අනුකූලව ස්වරූපයක් ගත්ත හැටි අන්න කායික වේදනා කොයි සිතුවක් දුකක් නෑ. දැන් ඕක සිතක් කියලා එයාට බලන්න පුළුවන් ඇත් දන්නේ නැහැ. ඒ වගේ ඕනම නරක එකක් අහන්න පුළුවන්. ඕනම දෙයක් මේ නරක එකක් අහනකොට අපිට දුකයි කියන්නේ අපි මොකටද නරකේ ගියේ? අපි ඉතින් දුන්න නිගමනයක් උස දෙකිනෙකට සත්‍යයක් නම් නරක සත්‍ය හොඳ සත්‍ය කියනක නිකල නරක වචන හොඳට ඒ වචනේ තියෙන නරක නෙවෙයි. ඒ වචනේ ඒ වචනයට අපි ඉතින් පුරු අදාපු ඒ වචන ඇහිීමේදී අපි වැඩ කරපු චිත්ත ස්වරූපයක් ඒ චිත්ත ස්වරූපයෙන් හදාපු අනුපිට අනුවත් එතකොට ඒ වචනය ඇහෙනකොට අර චිත්ත වේදන නැගිනවා. නැත්නම් පරිදේරේ අරවස්සම රත් කරනවා. අන්න ඒ විදිහට චේතනය කියනවා. රත් ඒක උලක් වෙනවා. ඔය තේන්දී ගන්න උලක් වෙනවා. මොකද තේජස උලක් බැරි කයි තේන්දී අද අමුතෙන් තේන්ති ගියා කියලා අමුතිකක් නෙමෙයි. උපදින්නා වූ තේජස. ඉතින් උපදින්නා තේජස උගුල ගන්න බැරි වෙච්චහම මේ ජංගලදී ආරම්භ වෙන්නේ අර උගුල ගන්න. අන්න එතකොට අපිට හොඳට පැහැදිලි නරක වචනී කියන ලෝකයක් නැහැ. හොඳයි කියන්නේ කියන්නේ අපි කිනු ගන්න ආකාරයේ හැටියට ඒක නරක වන්නේ නෑ. දැන් මේ වචන අපි දැන් ප්‍රකාශ කරනවා මේවා හොඳ වචන හැටින් දැන් මෙය කියලා. ඒ මොකද ඒ පිළිගන්නේ? ඇයි මේවට හොඳ වචන නෙවෙයි? මේවා එක ගැටයක් ධර්ම ධර්ම දක්වනවා. දක්වන්නේ ඒවා පිළිගැනීමේ ශක්තිය තමයි ළඟ හැදිලා තියෙන නිසා ඒවා හොඳ වචන. එතකොට අපිට නරක වචනේ කියන්නේ මේ නරක වචනේ ඇහෙනකොට ඒක මේ පිළිගන්න ආකාරයේ ඒකත් අපි පිළිගන්නවා. අපිට ඇති දුකට අන්තිම නිංගිත වචනයක් තියෙනවා. ආගෙන තව යාසික ඒක ඇහෙනකොට බුක්චාල් නදීන අපේ නේද නැකල පුච්චනකොට අරමිනියෝ සම්බන් යන්නේ අනේ නිසා සියල්ල සියලු දේ සමාජෙ බලන්නේ කියන අවවාදී විවචනේ උදේ වැරදිකාරයක්. එතකොට දැන් යම් කෙනෙක් දැන් කායිකම් දුක්ඛම් කියන ක්‍රියාවෙන් දැන් යම් කෙනෙක් නැගිට්ටොත් ඔය මොකටද නැගිට්ටේ? නැයන් එයාට අදහසේ නම් ඒ ළඟම තියෙනවා මේ නැගිටින්න තියෙන්නේ මොකද? ඉඳගත්ත හැටි අර කායිකම් දුක්ඛම් මතේනවා මයිලා. ඉතින් ඉස්සරහට යන්න යන්න ඒක දුක වැඩි වෙනවා. මගේ ෆෝන් ගමක් තියෙනවා ගෙදෙට යන්න. නමුත් මට නිකන් ගෙදර යන්න බෑ. දුක් විඳින්මින් ගෙදර යන්න ඕනේ. දුක් විඳින්න හිත කරේ. දුක් විඳින්න වාඩි වෙන්න ඕන. ඒ ඔක්කොම දුක් විඳින්න. දුක් දැන් ජීවිතය ජීවිත විවරණය කරමින් ඊට පස්සේ ඒකේ දුර්වල දැන් දාලා බුදුහාමුදුරුවෝ ශෝක පරිදේවලින් පෙන්නනවා මේ ලෝකයේ නොයි විවිධ ආකාරවල සිද්ධිමින් සත්‍ය තියෙනවා. නමුත් ඒකත් පිළිබඳව වරු ජීවිතෙක් නෙමෙයි තමයි. තමන් ගත ජීවිත තමා ගැන පමණ. ඒ තමා ගැන වග තියාගන්න පුද්ගලයා මේ ශාස්ත්‍රයේ දැනගත්තන් පස්සේ ශාස්ත්‍රයේ දන්නවා නම් ඔහු එක්තරා අවුතු සීමාවක් ගන්නවා.
మొదట సవత్ని సీమావతి అంటే చిత్త ప్రవర్తన సీమావహు జనక ఏ చిత్త ప్రవర్తన సీమావ చిత్త రక్తిని తప్పే పద్మైన వగబలాద అంటే బహుమంది ఏ ప్రతిగా రాష్ట్రం కొన్ని వాళ్ళు వదాలి అత్తకలిగు తాని యోగు దుఃఖం అన్నది ఆమెకు తల్లి కాని యోగు అంటే ఉన్నామంటే దుఃఖాద్య దాన్ని ఒకటి దాంట అంశ దిశ ప్రధాని ఉన్న అంశజ్ఞాన్ని సీమా దిశ అంటే సీమా పునఃస్థిరం సీమా పునే అలా సీమా ముఖద్ద ఆమె తల్లి కాని యోగే నటి మధ్యస్థ స్థితి ఒక కాలంగా తీయడం ఏ సీమా ఇప్పుడు కామకు తల్లి కాని యోగి సదత్త జన దరిద్ర జన స్థిత ఇది బస్ కొలు జల దాన్ని బహాట అత్త కింద మతాన్ని యోగ నవస్తాండ సీమాల ఒక శ్రీల సహస్కారి జిల్ల కట్టింది సమాన్న జనన కనుక తల్లి ఎదుగుత జన్ ఈ సూత్రపతి ఉదయం కట్ట అరకు కలెక్టకి ఇక ఇరుపత్తం నిండి ఏకం సాత నెట్టం కనెక్టం కమతి నేను చేయండి ముఖం కట్టిన వివరణ కనెక్టి నేను చేయండి ముఖం మూడు ఉండ తమని జీవితే దీన దీదని కోరు దీన దుఃఖానికి తోడు నిరంతరం తెలియని నిత ఇలా తమకి వేదవా ఏ చేయి మాట మాట తన దీనిలా కలబాను బుధ్వాలు తీయన తమని అది ఒకట తీసుకురా సిద్ధి భక్తుని నము దాన్న జ్ఞాన దీనిలో కట్టింది సిద్ధి భక్తుల సీమ అలా అత్తగిలి ముఖాన్ని ఉండి అత్తగిలిమతాన్ని యోగి ఐతివాది తమ సమాయి కాగితం దుఃఖం కాగితం అసాతం సంపత్తం దుఃఖం క్రియావత్యక్ష సంబంధే హమేశ యమ సంబంధ జ్ఞానం ఏక సూచనే ఏదో ఉండదు చెప్తున్నాం గది విధాల తప్పటి కల్పన అక్కడ అమారేనో కల్పనాది అక్కర్లు కాదు వారికి ఒక కల్పన ఒకటి కాయ సంపత్తం దుఃఖం అయితే కాయ సంపత్తం జమర్జన కల్పన మనం దాచి ముడే నాయు భ్రమనే ఎంతో ఎక్కడ ఉమరాకరి చూసే ఎంత అడగదు చిత్తం ఎలా అడగదు అన్న ఇక్కడే ఇది అక్కడగా పదహారు ఏకెంపు నహర కుకుర్లని ఇది అక్కడగా అంత బరి కాల్పన్నారు ఆ పుహన రక్తలా రక్తల ఎంజినా నెలా నీకు దావని వరి విచ్చావాదం దావనే వది ఇతని కష్టం ఏది గుళ్ళ మాటి దేవతను అందుకని ఎన్నో విధానం ఇవ్వాలి దీన్ని కాదని సమాంతరం జన్మ పిండి నేను జరగదు కదా నేను ఒక్కొక్క సంకృతం అనుకున్నాను సంకృతరాన్ని అరచుకొని అది జీవితే ఇక్కడ ఏకత్వక్తి నాకు అలాంటి దిక్కులే దూరం ఎంతో ఏకచిత్తం దుఃఖం ఏకచిత్తం అపాతం మనో సంపత్తం దుఃఖం నేను దోమ చేసిన దాన్ని చిత్తవిత్తి మతుకర నావు దుఃఖరూపే దోమనం నేను దోమన చేసిన వ్యూహం అలా అతి ముడింది వారు ఏకటి నష్టం తోకయే ఉపగంట గది మట్టము తమై సహాహన తమై నిధోమనం ఎందుకంటే
ਕਰਨਿਆਂ ਦੀ ਜਨ ਸਿੱਧੀ ਵਿੱਚ ਬਾਹਰ ਤੇ ਸਿੱਧੀ ਵਿੱਚ ਬਾਹਰ ਜਿਹੜੀ ਇਮੇਜ ਸੀ ਸਮਾਜ ਦੇ ਦਰ ਜਨ ਪਿਆ ਹੀ ਤਨ ਦੰਡ ਦਾ ਨਸੂਰ ਕੋਮਲਕਿਆ ਸਮਾਜ ਸਾਮਿਆ ਜਨ ਬਾਹਰ ਆ ਗਏ ਕੋਮਲਕਿਆ ਬਾਹਰ ਆ ਗਏ ਸਾਮਿਆ ਜਨ ਕਰਤੇ ਰਾਤੀ ਆਲਣੇ ਗਏ ਨਹੀਂ ਸਮਾਜ ਲਾਗੂ ਆ ਗਏ ਕੋਮਲਕਿਆ ਇਹ ਕੋਮਲ ਨੂੰ ਉਹ ਕੋਮਲ ਨੂੰ ਦੇਖ ਰਿਹਾ ਮੈਂ ആഹാരവല ദുഃഖന്നാൽ ചെയ്ത അപ്പം കളി ആൾക്കാർ ഇപ്പം അതിച്ച് ഉപകലാപോലെ അതിച്ചവ ലേവല തീര തീരലാതെ അതുകൊണ്ട് ആപ്പു ലേവല തീന രൂപകലാപ തമൈ വസ്തുരൂപിക്കുക കഥ രൂപകലാപ തമൈ തീരലാതെ അവ നിമിത്താകുന്നതിന് വരക്കറണ്ടത് ചിത്രപത്യമേ ചിത്ര സ്വരൂപം
ఫైదే. ఏ విషయం పాటించగలిగిన పరంపర దాన్ని కాలే పాల్చుకోవడం జరుగుతుంది. కొంచెం వారి చుట్టూనే సోకము అదొక్కటి పడుతున్నాయి. నేను ఒక రహస్యం ఉన్నతం జ్ఞానవరించి రాజే నగదీన తెలుక్రమాన వదట అను తెలుక్కొచ్చే ఏ వరే తెలతాను మనసన తెలిచేత ఒక దాకి మేము ఇంకా ఏకే ముఖాకారి ఇది అవ్వాలి కానీ
అన్నోగతమైన చింతన కాదు. హెమ్మ తనటమే ఇంకేమన్నా తెలియదు, పోయి పెట్ట ఎంత కావచ్చు తెలియదు, ఏ ఎన్ని కావచ్చు ఆట తెలివాతలంటో అన్నే ఇల్లు ఇవ్వడం పేరు తీసి ఉదయం మీరు కానీ అండి ఒక అర్థ ఇంకనే తమ్ముడు అవస్థల కోటచ్చరి కది కాదు మధ్యతో ఉన్న తమకి ఉన్నా దీని మతోడ దీన మతోడు దీన్ని దుఃఖి కమాయి ఏదో దీని మమ్మల్ని లోకితే తోడు చేస్తారు మరి చూసినాయి ఏదో ఇంకా రాతన్నా అంటే వీళ్ళందరూ దీనికి దాహన గేపడుతున్నా అంటే మీరు కనబడుతుంది మొదటే ఏదో ముందు రాతన్నా అంటే తగ్గే ఇప్పటి చూసినా ఓన చేస్తుందా ముఖ్య లోకే ఓన కడుగు ఇంత మిలికి పోయిన అయినా ఓన ఇక్కడ కానీ ఉన్నాం తెలియదు ప్రశ్న ప్రశ్న ఒకటి ఏదో ఏ మంచి మగే దుఃఖ అది కదా ఒక అరే అనవాలి ఒక అంటే రాతన్నా అంటే దుఃఖ ఒకటి నే భక్తి లేదు తెలుస్తుందనే ఇందాక తప్పు తెలియాలి ఏదో ఒకటి ఈ గానట ఈ భక్తి మీకిన గానట దేవుడిని తీసుకున్న ఇతర అనువర్తం అప్పుడు అను అను విధుల నా మిగిలిన పది లేదో అది అనుతీరం నము దీపమస్తమే తాను కౌరుల ఎందుకు చేయనా తీర్థ మస్తమం మెదహత్మస్తమం రది రీగే రద్దరిన అభినతీగే నీవత్తే రజిజ్ఞ అభిజ్ఞ మధ్యస్థైవో మంతే ఎంతకుంటే రజిజ్ఞ అభిజ్ఞ ఏను పిత అప్పుడు సహాలు పెరగకూడదు అంట కాగితం దుఃఖం వెళ్ళ కాగితం సుఖం కాయ సంపత్తుక దుఃఖం వెళ్ళ కాయ సంపత్తు సుఖం తర్వాత కాయ సంపత్తి సుఖానికి ముఖ్య నేను అతజాత్వం చుకోవాలి లేదు ఒడియో తగిన పారంతాలు చూసాయి ఇంకా చూపించలేదు ఎంత పెద్ద ఒడియో కథలు అయ్యా ఇప్పుడు అన్ని రక్తి నిండా ఉన్నది ఏ రక్తి వినేస్తాం ఒడియో జరిగినట్టు ఎవరి దారిన కట్టు ఎన్ని దారిల జరిగిన ఏ మొత్తం తమ విధంగా ఉందో వాళ్ళకి చెప్తారు ఎవరు ఉత్తరేస్తే ఇది ఉత్తరేస్తే అయి ఉద్యోగులు హద్దలు అది తెలియదే పెద్ద పెద్ద ఉద్యోగులు అది ఉద్యోగులు ఉంటారు ఎంత తమ్ముడి నా మగగారే నవ్వు నాది మూడు అంతో అతనికి ఇన్నోపాన్ని దాస్తుంది రాతన్నా కదా బిల్వంతాన్ని కూడా బిజ్వంతాన్ని వాటి రాజ్యాధిపా రాజ్యాధిపాను కానీ నేను పుజాధిపతో కొంత మంది తెలుగు తీర పెళ్ళింది కదా రాజ్యాధిపాను కానీ మధ్య మానసిక మొత్తం నిన్న మిచ్చరిట అడిగినాయి మన బిజ్వంతాన్ని కదా గురువు గారి పాఠం చేయడం ఎలా ఆమెతో పాఠము చేయడం కాదు బాధ్యతున్నాము అంటే మిచ్చరి చూడ మానసిక మొత్తం గురువు కొరలాలి మన బిజ్వంతాన్ని ఉపహారం చేసే మానసిక మొత్తం అదండే మత ఉదాహరణ చేస్తామంటే ఉపహారం చేసి మళ్ళీ పూజ అవగాహన పూజ మీ పైకిలా వెంటలే అంటే అన్ని అతే ఇతే పూజారు చెందంత సహోదరాలు బలాగన్నం ఉదయానే ఇవ్వాలంటే ఇబ్బంది ఇంత మొత్తాలు అంతిమ పాదం తీసి ముగ్గురు మూడు అట్ట ఒక్కరు వెళ్ళా కనిపించారు అప్పుడు ఒక్కొక్కరు ఒకటి ఇళ్ళకి ఇల్ల మళ్ళా ఇళ్ళకి విద్యార్థులు ఇద్దరికి విద్యార్థం కాదు తెలుసు ముఖాలు దాని కోసం ముఖలంగా ఒకటి పెరిగిందో వచ్చి దాని కొత్త తగ్గి ఎందుకంటే పొడి అప్పుడు ముఖలంగా వాటిని విద్యార్థులు ఎంత మూడు వెళ్ళారు తెలుగు విద్యార్థులు ఎక్కువ తాను కాదు తెలుసు కాదు దాని కట్టాలి అట్ట మళ్ళా పుస్తకులు ఉండదు ఇలా పరం దాచినారు అది పొట్టం కానీ చెప్పమంటే నన్ను ఓపురం దాంతం కానీ చెప్పమంటే నన్ను గుణాలని గుణాలని కానీ మళ్ళీ పక్కన ఇంత చెప్తున్నారు
చాలా బుద్ధి అని ఆయన ఎంతవరకు లేకపోతే అది నేను మాట బుద్ధి కలిగినది నేను కదా నా అభిజాన్ని నమ్మడం ఏదో అంత నిర్ణయాలనే అదే ముప్పై దినాలు నువ్వు అంత అంటే అవసరం సాధ్యం నువ్వు అంత వీలైతే రేపు బాగుండే శాంతి వచ్చి ఏం ఒకటి ఒక్కొక్క శాంతి అనంటే ప్రశ్న జీవితం అప్పుడు పిల్లలు కలుగుని ప్రశ్న కూడా చెప్తారు జీవత్తిని ముఖాన్ని ప్రశ్న పూర్ణ సమీకుడు కంటే ఈ ప్రశ్న ఒక ఇది ప్రశ్న అర్థమే పూర్ణ సమాధికుందో అదే ప్రమాణిస్తూ ఏదీ పుచ్చనే కలిగి పిచ్చిళ్ళు నా కింద చెప్పడం అనేది పిచ్చిళ్ళు నా కింద ఉండదు ఇప్పుడు ఇది మన ఎవరింటే ఇద్దరు గట్టిగలాంటి చేస్తున్నాను ఇది రసకాయంతో నాకు కలిగినా ఇదం ఒప్పుదాన్ని నోయే వారు అర్థం ఉద్యమంలాట లే ఉద్యమలతో మీ ఇంత జమతి నాకు ఇంత చూసి జహ మొదటి అర నిమిత్త దాన్నకు ఏ నిమిత్త సమూనా సమీ శాస్త్రీయ ఏ అతిరేకిన వేద ఏ నిమిత్తి యొక్క వెదకరంగా వేద కోపడం లోభాన్ని శుభ్రం పడం గట్ట మానాన్ని మీ వైద్య మొత్తం దీని వస్తాం శుభ్రం పడం గట్ట తక్కువ దీనికేనా ఇంకో కుమారి వేయడం ఒకటి మీ దండో లేదని ఆ రెండు పోయింది బదాసినో కలదాసినో రమ్మ వినేవాళ్ళు వినేవచ్చేదినా రండాలి మనం అర సమాధి నుంచి చూస్తే సమయం కొన్ని దండి కాకపోయినా అది భావన కొన్ని మీకు కొన్ని కథ అందరి ముఖం అత్యధిక భావన మేజన్ ఒక దీవుకోండి ముఖత్ రప్తని అది కొంత రప్తని రప్తని అది కూడా అరా తీవని మెదే భావతనే ఏక హెమ్మ దేవ జనం అది జనిత పురుగుకోనంత బలం చేస్తూ అదే మా చేస్తాను అదే దాని పురుగుకోవల ధన్ అంపిందే అదే మాట్లాడతాను ఇప్పటికే కొంత ప్రశ్న వచ్చాను దాన్ని ఉదే ఏది పత్రికే తీయను అకాలి తీగల తీయను అని అది దాన్ని ఇటు పొడుకోవడం జరుగుతుంది అది అర్జునంత మాట్లాడతా ఏదో అడిగితే వినే పత్రిక అది అది అదంత కాలం అది ఇచ్చే దాట ఎవరు నేను కాదు ఇలా హెమ్మే మధ్యస్థో తిరిగాను ఏ మధ్యస్థో తిరిగాను నేను ఇవ్వండి నేను అసలు తీర్చి కొన్ని మధ్యస్థో తిరిగాను అరచేనా అదేది ఏది నేను చెప్తా నేను చేస్తాం నమ్మకం మనం ఏంటి ఉండదు భారతం వస్తుంది సత్యకత్నం భారతమ్మా నా ఉపజీవన కూడా భారతమ్మా మరొక మీ తప్ప మతోనిన మతోన మీ చిత్త రత్న వీతి అంద మమనై ఏ రత్న వీతి అంద మమోని కష్టం అన్ని తిండి బెస్టీ మీ లోక దహతి యాస నరచర పొందే కాక మనకు మీ ఉండదు మీ మతం ఏ దేవుడికి మీ మీకు వచ్చారండి పండుగ వేస్తాము అతి తప్పానే నికమ్మే ఆట తీసే వేళగా దీని బాగా ఆటగాని అతి పట్టాన్ని ఒక సమాంతం ఎన్ని ఒక తీయల బలమే పట్టాయి అతి పట్ట అతి మహాయుడే తీయది ఆగిన అభంగా వెళ్ళాను వండండి నేను ఏం కాని పుష్పలు వెళ్ళి సమాజం నేను ఆశ్చర్య చూడాలి కదా అని ఆ అమ్మని హరిజి తొలగొచ్చినా అవునికా నేను చూసినాని అంటే కెనెక్ట్ అని ముఖం అమ్మా మాట్లాడుతున్నా ముఖం భావనాకరాన్ని నేను నాయకుడి తీయని తీయగానే నాయకులు ఒకటి అది మన పునాది తీయ మా ఎంత నీకు అందుకే నేను డిపెక్ట్ నిన్నోడి విన్నాడు వెనక ఆలో తక్కువ దాన్ని ఎలా పునఃకరం ఇక నమ్మకించమని ఒకటి ఏదో చాలా దాన్ని ఉప్పుడు నా ఏ చక్కని వెడగరు దానికి పురుగులో తోడు వెడగాలి వెడక్నే ఎన్న పక్షులు అయితే ఏదైతే కలిగించేది ఇది
ఇంతకాసే ఆయన ఆయన ఉంటే అంటే మూల అది తిరిగి తిరిగి తమ మీ కారణే దుఃఖమైన తిరిగి ఉంటుంది తిరిగాను ఇక బలంగా ఇంటర్వ్యూ దానికి దాన్ని నచ్చమే నేను చెప్తాను మతము ఒకరి సినిమాలు ఇచ్చుకోలే నేను తిరగటం ఒక పదాలి మహోదమే ఎక్కడ అన్న మమ్మీ ఎదనప్పుడు ఎదనప్పుడు కుట్టనప్పుడు కావచ్చుండాలి దాన్ని కొట్టే ఏ ఒప్పందం అనేది తెలుసు ఓ పై అది తీసుకున్నావు తీసుకున్నావా కానీ దాన్ని ఓనం ప్రశ్నే తాను ఆకారేట ఎలా
ఉండండి చూద్దాం. ఏదైనా తీగ తప్పితే వినస్తీగ దుఃఖ అన్న పదే ద్వారా